తెలంగాణలో రాజకీయ వాతావరణం రోజు రోజుకి మారుతున్నట్టు కనిపిస్తుంది. అప్రహితంగా దూసుకెళ్తున్న టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కి తిరగలేదని దశ నుంచి కనుచూపు మేరకు బలమైన ప్రత్యర్థులు యుద్ధానికి సిద్ధమై కత్తులు నూరుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నట్టు కనిపిస్తుంది. ఇప్పట్లో కారుని ఢీకొట్టే పరిస్థితి లేదు అనే ధీమా పోయి కారు మబ్బులు కమ్ముకున్న పరిస్థితి ఏర్పడుతున్నట్టు సంకేతాలు ఉన్నాయి. తెలంగాణలో చంద్రశేఖర్ రావుకి ప్రత్యామ్నాయంగా రేవంత్ రెడ్డి ఎదుగుతున్నారని, అందుకు ప్రజామోదం కూడా ఉందని తెలిపేటువంటి ఒక సర్వే బయటకు వచ్చింది. తెలంగాణ రాజకీయ పరిస్థితులతో ది గ్రౌండ్ రిపోర్ట్ అనేటువంటి ప్రముఖ సంస్థ చేసినటువంటి సర్వే జనతా పోల్ నిర్వహించింది. ఈ సర్వే సంస్థ ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు దాదాపు నిజమయ్యాయి. అయితే ఇప్పుడు ఈ సంస్థ తెలంగాణలో ఒక వినూత్న సర్వే నిర్వహించింది. ఏ పార్టీ బెస్ట్, ఏ లీడర్ బెస్ట్, ఎవరిని సీఎంగా చూడాలనుకుంటున్నారనే అంశాలతో సర్వే చేసింది. ఇలాంటి ప్రశ్నలకు ప్రజల నుంచి వ్యక్తమైన అభిప్రాయాలతో రిపోర్ట్ రిలీజ్ చేసింది. సర్వేలో వెల్లడైనటువంటి ఆసక్తికర విషయం ఏంటంటే, అత్యంత పాపులర్ సీఎం క్యాండిడేట్గా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఎక్కువ మంది ప్రజలు వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ది గ్రౌండ్ రిపోర్ట్ సర్వేలో అధికంగా 44% మంది ప్రజానీకం రేవంత్ రెడ్డి సరైన సీఎం అభ్యర్థి అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక రెండో స్థానంలో సీఎం చంద్రశేఖర్ రావు వైపు మొగ్గు చూపించారు. చంద్రశేఖర్ రావుని 42% మంది సీఎంగా కోరుకుంటున్నారు. మూడో స్థానంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ని 6-7% మంది సీఎంగా ఆమోదిస్తున్నారు. ఈ ముగ్గురు కాకుండా ఇతరుల వైపు 1% మంది ప్రజలు మొగ్గు చూపిస్తున్నట్టుగా సర్వే తెలిపింది. ఇక సీట్ల విషయానికి వస్తే రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్కి 59-64 స్థానాలు గెలుచుకుంటుందని సర్వే పేర్కొంది. టీఆర్ఎస్ మిత్రపక్షం ఎంఐఎం 6 సీట్లు గెలుచుకుంటుందని వెల్లడించింది. కాంగ్రెస్ 35-40 సీట్లు గెలుస్తుందని సర్వే చెప్తోంది. బీజేపీ 12-14 అసెంబ్లీ సీట్ల విజయం సాధిస్తుందని ది గ్రౌండ్ రిపోర్ట్ తెలిపింది. ఇతర పార్టీలు 5-6 సీట్లు గెలుచుకుంటాయని పేర్కొంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని వెల్లడించింది. ఎన్నికలకు 2 ఏళ్ల సమయం ఉండటం, రాజకీయ పరిణామాలు వేగంగా మారుతూ ఉండడం ఇక్కడ కొసమెరుపు. సర్వేలో ప్రజల అభిప్రాయం చూస్తుంటే టీఆర్ఎస్ క్రమక్రమంగా ప్రజాదరణ కోల్పోతున్నట్టు స్పష్టమవుతోంది. 2018లో టీఆర్ఎస్ గెలుచుకున్నటువంటి 88 మంది ఎమ్మెల్యేలకు తోడు ఇతర పార్టీ నుంచి తీసుకున్న ఎమ్మెల్యేలతో కలిపి ప్రస్తుతం టీఆర్ఎస్కి 105 మంది ఎమ్మెల్యేల బలం ఉంది.